వినియోగదారులను ఆకర్షించడమే వ్యాపార మంత్రం. వ్యాపారం చేయడంలో ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తుంటారు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఎన్నో రాయితీలు ప్రకటిస్తుంటారు. కానీ ఈ వ్యాపారి మాత్రం మరింత వినూత్నంగా ఆలోచించాడు. మామిడి పండ్లు కొనేందుకు ఈఎంఐ ఆఫర్ను ప్రకటించాడు. అంతేకాదు, భవిష్యత్తులో ఫైనాన్స్లో కూడా మామిడి పండ్లను విక్రయిస్తానని స్పష్టం చేశారు. ఇంతకీ ఎవరా వ్యాపారి? ఎక్కడుంది ఆ దుకాణం? ఆయన ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసుకుందాం పదండి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు గౌరవ్ సనాస్. మహారాష్ట్ర పూణేకు చెందిన మామిడి పండ్ల వ్యాపారి. గురుకృపా ట్రేడర్స్ అండ్ ఫ్రూట్స్ ప్రొడక్ట్స్ పేరుతో పండ్ల వ్యాపారం చేస్తున్నారు. మామిడి పండ్ల ధరలు పెరిగిపోవడంతో రోజురోజుకు వాటిని కొనేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని దేవగఢ్, రత్నగిరి జిల్లాల్లో దొరికే ఆల్ఫోన్సో రకం మామిడి పండ్లు భారీ ధర పలుకుతున్నాయి. రిటైల్ మార్కెట్లో వీటి ధర డజనుకు 800 నుంచి 1300 వరకు ఉంటోంది. ఇది గమనించిన గౌరవ్ ఏదైనా కొత్తగా ఆలోచించి వినియోగదారుల్ని తన మామిడి పండ్ల వైపు ఆకర్షించాలని భావించారు. దీనికోసం ఓ కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. తన వద్ద ఒకసారి పండ్లను కొనుగోలు చేసి వాయిదా పద్ధతుల్లో చెల్లింపులు చేయవచ్చని వినియోగదారులకు గౌరవ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు కొనుక్కుని ఈఎంఐ రూపంలో డబ్బులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. దీనికి కొన్ని షరతులు కూడా విధించారు. 5,000 కంటే ఎక్కువ విలువ చేసే పండ్లను డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ ఇస్తానని ప్రకటించారు. మామిడి పండ్లను కొనుగోలు చేసిన తర్వాత కార్డుతో స్వైప్ చేసి ఈఎంఐ సౌకర్యం కల్పిస్తున్నారు. తర్వాత 3, 6, 12 నెలల వాయిదాల్లో చెల్లించొచ్చని చెప్పారు. అంతేకాదు, భవిష్యత్తులో ఫైనాన్స్లో కూడా మామిడి పండ్లను విక్రయిస్తానని గౌరవ్ స్పష్టం చేశారు. हमने लॉकडाउन में देखा कि हमारा जो बिजनेस था वो नियर अबाउट हाफ के इधर आ गया था. कस्टमर्स जो है आम से दूर जा रहे थे, तो उसके हिसाब से हमने ये सोचा कि बाबा कुछ तो अलग करेंगे, कि बाबा वो हिसाब से फिर हमने ईएमआई सिस्टम का ये ऑफर चालू किया. फ्यूचर में हमारा प्लान है कि कैसा है, नए फाइनेंस कंपनीज जो है जो इसमें इंटरेस्ट ले सके और कस्टमर्स को इसमें फाइनेंस कर सके, वो हिसाब से हम सोच रहे हैं. इसमें क्या है, लोग आम का टेस्ट भूल रहे थे, वो याद दिलाने के लिए हम कर रहे हैं. पहले में कैसा था कि 20,000 का मोबाइल लेना ये पॉसिबल नहीं था. अभी ईएमआई में हो गया तो 1,00,000 रुपए का भी मोबाइल इमीडिएटली आदमी खरीद कर सकता है. वैसे आम भी खरीद लेगा. మామిడి పండ్ల ధరలు పెరిగిపోతూ ఉండడంతో చాలా మంది వాటిని కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తున్నారు. అలాంటి వారిని మామిడి పండ్లకు దూరం చేయవద్దనే ఉద్దేశంతోనే ఈ విధానం తీసుకువచ్చినట్లు గౌరవ్ పేర్కొన్నారు. తన వద్ద రసాయనాలు వాడని స్వచ్ఛమైన మామిడి పండ్లు దొరుకుతాయని స్పష్టం చేశారు.